కరోనాను నిర్మూలించడానికి లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ వలన కొంతమందికి కరోనాని నిర్మూలన చేయవచ్చు. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ప్రకాశం జిల్లా ఒంగోలులో దృశ్యాలు. ఇక్కడ పూర్తిగా లాక్డౌన్ కొనసాగుతుంది. షాపులన్నీ మూసివేయబడ్డాయి. ఉదయం 9 తర్వాత జనము ఎక్కడా బయటికి రావటం లేదు. కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కరోనా గురించి భారత ప్రభుత్వం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోమని సూచనలు కూడా చేస్తుంది. తరచూ సబ్బుతో చేతులను కడుక్కుంటూ ఉండాలి. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన పెద్దవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని సూచిస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా బయటికి రావద్దని ఆరోగ్య శాఖ వారు సూచిస్తున్నారు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోండి, సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే బయటికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి రండి. అత్యవసర పరిస్థితుల్లో మటుకే బయటికి రావడానికి ప్రయత్నించండి. మిగతా సమయాల్లో రోడ్ల మీదకి దయచేసి రావద్దని పోలీసు శాఖ వారు సూచిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ వారికి మరియు ఆరోగ్య సిబ్బందికి పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. మన కోసము వారు 24 గంటల హార్నెస్లు పాటుపడుతున్నందుకు మన అందరం వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే వీలైనంత వరకు పేదలకు మూగజీవాలకు ఆహారాన్ని అందివడానికి ప్రతి ఒక్కరూ సహాయపడండి. మూగజీవాలకి వాటికి సరిపడినంత ఆహారం ఇవ్వటానికి ప్రయత్నించండి. లాక్డౌన్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పేదలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి ఆహారాన్ని అందివటానికి ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది సహాయపడండి. లాక్డౌన్ కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులని అధిగమించి కరోనాని మన భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ షాపులు ఈరోజు ఇలా కనిపించడానికి కారణం కరోనా అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మహమ్మారిని మనం పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ తమ శాయశక్తుల కృషి చేయాలి. దయచేసి ఎవరు మాస్కులు లేకుండా పని లేకుండా రోడ్ల మీదకి రావటం చేయొద్దు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రండి. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఒంగోలు సంబంధించిన దృశ్యాలు. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే టంక్ రోడ్డు ఈరోజు ఇలా నిర్మానుష్యంగా జనసంచారం లేకుండా కానరావటానికి కారణం కరోనా మహమ్మారి. దీన్ని మనమందరం కలిసి పూర్తిగా నిర్మూలన చేయాలి. ప్రజలు తమకి కావలసిన నిత్యవసర సరుకులకు మాత్రమే ఉదయం 9 గంటల లోపు మాత్రమే వచ్చి సరుకులు తీసుకుని వెళ్ళాలి. మిగతా సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనే బయటికి రావద్దని పోలీసు శాఖ వారు మరియు సూచిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ షాపులు ఈరోజు
ఈ విధంగా ఉండడానికి కారణం కరోనా మహమ్మారి అని మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరూ బయటికి వచ్చే సమయంలో మాస్కులు మటుకు తప్పనిసరిగా ధరించి బయటికి రావాలి. చిన్నపిల్లలను మటుకు బయటికి వెళ్ళే పరిస్థితుల్లో తీసుకురావద్దు. పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో ఆరోగ్య శాఖ వారు జారీ చేసిన నియమాలను పాటించి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిర్మానుషంగా మారిన ఈ రోడ్లు చూడటానికే చాలా బాధాకరంగా ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ పెట్రోల్ బంకు ఈరోజు ఇలా కనరవటానికి కారణం కరోనా మహమ్మారి. ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఈ పెట్రోల్ బంకు, అలాంటిది ఈరోజు నిర్మానుషంగా మారిపోయింది. లాక్డౌన్ అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. అలాగే ఇక్కడ షాపులు కూడా ఎప్పుడు రద్దీగా ఉంటాయి. అలాంటివన్నీ లాక్డౌన్ కారణంగా మూతపడ్డాయి. ప్రతి ఒక్క పౌరుడు లాక్డౌన్కి సహకరించాలి. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు కొంగోలు సంబంధించినవి. నిత్యం రద్దీగా ఉండే రిమ్స్ హాస్పిటల్ చూడండి ఎలా మారిపోయిందో. ఈ రోడ్లు రిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఈ రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి అలాగే తరచూ చేతులతో సబ్బుతో కడుక్కుంటూ కరోనాకి రాకుండా దూరంగా ఉండండి. సామాజిక దూరం ప్రతి ఒక్కరూ పాటించాలి. అలాగే ఏదైనా జలుబు జ్వరం లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి వారి సూచనలు తప్పకుండా పాటించండి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించడం వల్ల కరోనాని నిర్మూలన చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel.